हेलो इंडी, नमस्ते, वेलकम बैक टू अवर चैनल समझा ब्लॉग। मॉर्निंग अच्छे हेयर की कलर वेसकना हेयर अच्छे बाग रेडिश अंदमने नैन हेयर कलर अच्छे वेसकना नैन इपू लास्ट इयर इदे मंत कलर अच्छे वेसकना मल्ल इयर ఈ మంత్ లోనే ఈ కలర్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట। కలర్ అయితే ఎక్కువగా యూస్ చేయను కాకపోతే ఈ సారీ అయితే ఇలాగా గానియర్ బ్లాక్ నేచురల్ ఉంటుంది కదా అదైతే వాడుతున్నాను వేసుకోవాలి। జుట్టు అయితే బాగా రెడ్డిష్ అయిపోయింది నాకు। ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ వంట అయితే చేయాలి। మళ్ళీ మేము ఊరికి కూడా వెళ్తున్నాము దసరాకి। రేపు బతుకమ్మ అయితే ఉంది కదా, ఇంకా ఈ రోజు నేను బట్టలు కూడా ప్యాకింగ్ అన్న చేయాలి। పని అయితే బాగా ఎక్కువగా ఉంది ఈ రోజు నాకు। త్వర త్వరగా ఇదైతే పెట్టేసుకొని మిగతా పనులన్నీ చేసేస్తాను। ముందు పని చేసిన తర్వాత ఇది పెట్టుకుందాము అనేసి అంటే టైం వేస్ట్ అవుతుంది కదా అనేసి ముందు ఇది పెట్టుకున్న తర్వాత ఇంట్లో పనులన్నీ టకటక చేసేస్తాను, తర్వాత ఫ్రీగా ఉండొచ్చు కదా అనేసి ఇప్పుడు ఇదైతే చూపించేస్తాను। ఇలాగా మనకి రెండు ప్యాకెట్స్ వస్తాయి కదా, జుట్టు ఎందుకో నేను కొబ్బరి నూనె రాస్తున్నా కానీ కోకోనట్ హెయిర్ ఆయిల్ రాస్తున్నాను, కానీ జుట్టు మాత్రం బాగా రెడ్డిష్ అయిపోతుంది। నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేయలేదు, కొద్దిగా బద్దకిచ్చేసి ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ ఈసారి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను। జుట్టు అయితే బాగా ఊడిపోతుంది, మరి ఎందువల్ల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు। అసలు ఎక్కడ చూసినా కానీ ఇంట్లో నా జుట్టే కనబడుతుందన్నమాట, ఏంటి ప్రాబ్లం అయితే అర్థం కావట్లేదు। జుట్టు పెరుగుతుంది పెరగట్లేదు అనేసి అనట్లేదు, కాకపోతే అది ఎలా పెరుగుతుందో అలానే ఊడిపోతుంది, ఏం చేయాలో నాకైతే అర్థమే కావట్లేదు। అసలుకి ఇప్పుడు ఈరోజైతే ఫుల్ పని ఉంది అనేసి చెప్పేయచ్చు నాకు, పిల్లల వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ ఊరికి వెళ్ళాలి, పిల్లల్ని రాపించాలి, ఇవన్నీ పనులు అయితే చాలా ఉన్నాయి ఈరోజు మొత్తానికి। ఈరోజు పనులన్నీ అయితే పూర్తి చేయాలి అనేసి అనుకుంటున్నాను, పిల్లలు వర్క్ కంప్లీట్ చేసేసుకున్నారు అనేసి అంటే అక్కడ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, లేదు అనేసి అంటే మళ్ళీ ఆ బుక్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ వర్క్ చేయాలి అనేసి అన్న ఇంకా అక్కడికి వెళ్ళి ఏం సుఖం ఉంటుంది చెప్పండి। అందుకోసం అనేసి వీలైనంత వరకు ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ చేయించేస్తాను। ఇంక ఇవి రెండు వేసుకున్నాను కదా, వీటిని అయితే ఇలా మిక్స్ చేసేసుకోవడమే। గ్లౌజెస్ వస్తాయి అనుకున్నాను, గ్లౌజెస్ అయితే రాలేదు, ఇలా కలుపుతూ ఉంటేనే మనకి కలర్ అన్నది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది। ఇప్పుడైతే ముందు ఇదైతే పెట్టేసుకుంటాము, చూసారా ఈ విధంగా రెండు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, అందరికి తెలిసే ఉంటుందిలే కానీ వన్ టూ త్రీ స్టిల్ 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 చూడండి, జుట్టు అయితే ఇలాగా బ్లాక్గానే ఉంది, కాకపోతే రెడ్డిష్ అయింది అనేసి కలర్ వేసుకుంటున్నాను। ఇక్కడ ఒక ఇంటికి అయితే నాకు వైట్ హెయిర్ అయితే వచ్చేసింది, ఇక్కడ మెయిన్గా అయితే నేను హెయిర్ బాగా రెడ్డిష్ అయింది అనేసి కలర్ అయితే వేసుకుంటున్నాను। ఓకే, ఒక హెయిర్ అయితే నాకు వైట్ హెయిర్ అయితే వచ్చింది, రెండు ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు వైట్ హెయిర్స్ వచ్చాయి మమ్మీకి। ఇక్కడ వచ్చేసి సమిధ అయితే నాకు కలర్ అన్నది వేస్తుంది, ఎప్పుడు నేనే వేసుకునేదాన్ని, కాకపోతే ఇంట్లో అద్దం అయితే పగిలిపోయింది, అందుకోసం అనేసి ఇంకా
పెట్టుకోవడానికి కుదరక నేను సమిదతో అయితే పెట్టించేసుకుంటున్నాను. నేను వేసుకోవటం ఇది సెకండ్ టైము, అలానే సమిద పెట్టడం అయితే ఫస్ట్ టైం అన్నమాట. ఇంతవరకు ఇంట్లో వాళ్ళం ఎవరు కలర్ అన్నది ఎప్పుడు యూజ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ నేను ఇదే టైంలో పెట్టుకున్నప్పుడు నేనే పెట్టుకున్నాను. అప్పుడు భద్రాచలం మ్యారేజ్కి వెళ్ళాను కదండి, అప్పుడు పెట్టుకున్నాను కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి సమిదాన్ని పెట్టమనేసి అడిగాను. అదే ఇంకా ఇంట్లో ఏదైనా మిర్రర్ ఉన్నట్లయితే ఒకళ్ళు హెల్ప్ తీసుకోకుండా మనమే చేసుకునేవాళ్ళం, కాకపోతే ఇంకా మిర్రర్ అయితే పగిలిపోయింది. అందుకోసం అనేసి ఇంకా నేనే సమిద అని అడిగాను. అడిగితే తను వెంటనే పెడతాను అనేసి అనింది. ఇంకా అందుకోసమని తనతో అయితే పెట్టించేసుకుంటున్నాను. బాగానే పెట్టిందిలేండి, అంటే నాకు ఎక్కువగా వైట్ హెయిర్ అయితే లేదు కదా, హెయిర్ కొద్దిగా కలర్ చేంజ్ చేయడం కోసమే ఈరోజు నేను కలర్ అనేది అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇది పెట్టేసుకున్న తర్వాత నేను మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేయాలి. ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ మేము నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock అయితే వెళ్ళాలి కాబట్టి ఈ ఒక్క డేలో నేను మిగతా పనులన్నీ చేసేసుకోవాలన్నమాట. ఇంకా స్టిచ్చింగ్ దగ్గర నుంచి బ్లౌజెస్ అవి అయితే రాలేదు, తను ఎప్పుడు ఇస్తుందో ఏమో అయితే తెలియదు. మరి తన కోసం వెయిట్ చేస్తున్నాను. అలానే ఇంట్లో పనులన్నీ ఏమవ్వలేదు, ఇంకా ప్యాకింగ్ కూడా అలానే ఉంది. ఇంకా అవన్నీ చేయాలి అంటే నాకు ఆలోచిస్తేనే భయంగా ఉందన్నమాట, పని అవుతుందా అవ్వదా అనేసి ఫుల్ టెన్షన్గా ఉంది. టైం లేదు, కాకపోతే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా ఈ పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి కదా. ఈ విధంగా అయితే హెయిర్కి కలర్ అన్నది వేసేసుకున్నాను. కలర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక 1 hour 2 hours వదిలాను అనేసి అంటే సరిపోతుంది కదా. ఇంకా ఈలోపు మిగతాది అయితే నేను వంట అన్నది స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు సింపుల్గా టమాటా చారు అయితే చేసేస్తున్నాను. రాత్రి చేసిన కర్రీ అయితే కొద్దిగా అలానే ఉంది. ఇంకా కర్రీలోకి చారు అయితే బాగుంటుంది కదా అనేసి ఇంకా టమాటా చారు అయితే చేసేస్తున్నాను. అలానే ఇంకా రైస్ అయితే కుక్కర్లోనే పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్ తీసుకున్నాను. ఇంకా రైస్ అయితే దాంట్లోనే పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈలోపు మనకి టమాటా చారు కూడా మరిగిపోయింది. ఇంకా దీన్ని అయితే తాలింపు వేసేస్తున్నాను. తాలింపు వేసాను అనేసి అంటే ఇంకా వంట పని అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వంట చేసాము అనేసి అంటే ఇంకా తర్వాత నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేయాలి. బట్టలు వాషింగ్ వేయాలి, బట్టలు ఐరన్ చేయాలి, అలానే అంట్లు కడగాలి. ఇవన్నీ ఎప్పుడవుతాయో ఏమో మరి ఆలోచించుకుంటేనే నాకైతే భయం వేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే అన్నం తిన్న తర్వాత మిగతా పనులన్నీ చేద్దాము అనేసి డిసైడ్ అయిపోయాను. అప్పటికీ అమ్ములు అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా అక్క అయితే ఐరన్ చేస్తాను నేను అనేసి చెప్పింది. తనకైతే ఇంకా అప్పగించేసాను నేను. ఇంకా తను అయితే ఐరన్ చేస్తూ కూర్చుంది. ఈలోపు నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను. చాలా సింపుల్గానే లేండి, ఎంత ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టాలి అనేసి అనుకోలేదు నేను. అందుకోసం అనేసి సింపుల్గా టమాటా చారు అయితే ఒకటి చేసేసాను. టమాటా పచ్చడి ఉంది, అలానే చారు, రాత్రి కర్రీ ఉంది, క్యాబేజ్ కర్రీ. ఇంకా ఈ మూడు సరిపెట్టేద్దాంలే ఈ వాళ్ళకి అనేసి అనుకున్నాను నేను. మన టమాటా చారు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అందరం లంచ్ చేసిన తర్వాత అయితే మిగతా పని అన్నది చేసేసుకుంటాను. అప్పటికే టైం వచ్చేసి 1:30 అయిపోయిందనమాట. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఆ గిన్నెలన్నీ వేసేసుకొని ఇంకా పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి అలానే ఇంకా పక్కన అంట్లు కూడా కడిగేస్తూ ఉన్నాను. 2 పనులు అయిపోతాయి కదా అనేసి ఒక పని చేసుకుంటే ఉంటే 2 పనులు అయిపోతాయి కదా అనేసి ఇప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ముందు హెడ్ బాత్ అయితే చేసేస్తాను. పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను అనంత అయిపోయిన తర్వాతే హెడ్ బాత్ అన్న చేసి ఫ్రెష్ అవుతాను అన్నమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా ఈలోపు జుట్టు ఆరాలి. ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి అయితే వెళ్ళలేదు, చెప్పాను కదా టైం అయితే లేదు అనేసి అన్నాను. మెయిన్ టెన్షన్ ఏంటి అంటే టైలర్ దగ్గర నుంచి బట్టలు అయితే రాలేదు. ఇంకా ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. తనకు ఫోన్ చేస్తుంటే గంట అనేసి అంటూనే ఉన్నారు, కానీ తను కూడా ఇవ్వట్లేదు. ఇంకా ఏం చేయాలో అయితే అర్థం కావట్లేదు. ఇంకా ఇంతలో సమిద వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసింది అన్నమాట. తనతో అయితే ఫోన్ పెట్టించేసుకుంటున్నాను నేను. నాకు అమ్ములకి అక్కకి సమిదకి అయితే ఫోన్ పెడతాను అనేసి తనైతే చాలా మంచిగా పెడుతుంది అన్నమాట. ఇంకా తినొచ్చేసి మేఘన సమిద వాళ్ళ క్లాస్మేట్ అన్నమాట.
స్కూల్ నుంచి తన క్లాస్ నుండి ఇంకా తిన అయితే బాగా మెహందీ అయితే బాగా మంచిగా పెట్టేస్తుంది, త్వరగా కూడా పెట్టేస్తుంది. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ముందు అమ్ములకి అయితే పెట్టేసింది తను, పెట్టిన తర్వాత ఇంక అప్పుడే ఆకలి అవుతుంది అనేసి అంటే ఇంకా ఇక లడ్డు అయితే తినిపిస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక పని చేసామన్నమాట అమ్ములకి, ఒకళ్ళు అన్నం పెడుతుంటే ఒకళ్ళు వాటర్ తాపించడం, ఒకళ్ళు మూతి తుడటం అయితే ఇలాంటి పనులు అయితే అందరం చేశాము. అలా చేయించుకుంటారనమాట గోరింటకు పెట్టుకున్న తర్వాత. ఇంకా ఈలోపు బ్లౌజులు అయితే వచ్చేసినాయి, మళ్ళీ వెళ్ళేసి ఇంకా నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ముందు ఆ పని అయిపోయింది అనేసి అంటే మాత్రం పెద్ద బాధ వదిలిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి ఇల్లంతా ఎలా ఉందో, బట్టలతోటి నిండిపోయిందనమాట. ఊరు వెళ్తుంటే ఇల్లు పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలన్నీ తీసేసి బయటపడేసాను. ఇంకా వీటిల్లో చూసుకొని ఏవి తీసుకెళ్లాలో ఏంటిది అనేసి నేను బట్టలు అయితే ప్యాకింగ్ అన్నది చేసేస్తాను. ముందు పిల్లలవి నాయి పెట్టేస్తున్నాను. మా వారు అయితే పండగ ముందు రోజు వస్తారు, మేము అక్క వాళ్ళు అయితే రేపు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తున్నాము. మా వరకే నేనైతే బట్టలు అన్నవి ప్యాకింగ్ చేసేస్తున్నాను, మా ముగ్గురి మాత్రమే. మా ముగ్గురి అయితే ఒక దాంట్లో సరిపోతుంది అనమాట. ఇంకా మా వారు కూడా వచ్చారు అనేసి అంటే సపరేట్ బ్యాగ్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆయన రావట్లేదు కాబట్టి ఇంకా మా ముగ్గురి మాత్రమే తీసుకొని వెళ్తున్నాం. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పెట్టించుకోవాలి, సమిత పెట్టించుకోవాలి. ఈ బట్టలు ప్యాక్ చేసేటప్పటికి సమిదను అక్క అమ్ములది అయిపోయిందిలేండి, సమిత అక్క పెట్టించుకునేలోపు నేను ఈ బట్టలు ప్యాక్ చేసేసి మళ్ళీ నైట్కి వంట అయితే చేసేయాలి. ఇంకా తర్వాత నేను కూడా పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి రేపు మార్నింగ్ టిఫిన్లు అని అవి ఇవన్నీ చేసుకుంటూనే ఉండాలి. డ్రెస్సులు అయితే వచ్చేసినాయి, మీకు అయితే చూపించలేదు కదా, ఒకసారి అయితే చూడండి. ఇది అమ్ములు డ్రెస్, ఇది బాగుంది, బాగా మంచిగానే కుట్టింది. ఎప్పుడు తన దగ్గర కుట్టిస్తున్నా టైలర్ దగ్గర, కొద్దిగా లేట్ అయినా కానీ ఇంకోసారి వెళ్ళకోకుండా కుడుతుందనమాట, అంత మంచిగా నీట్గా కుట్టేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది సమిత డ్రెస్, ఇద్దరే బాగున్నాయి. నైట్ టైం అయితే ఈవినింగ్కి పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది డ్రెస్, అయితే మనకి బాగా షైనింగ్ వస్తుంది కదా. ఇద్దరు అలానే ఉన్నాయి, సేమ్ బాగున్నాయి అన్నమాట. రేపు వేసుకున్నప్పుడు నేను క్లియర్గా పిక్స్ అయితే మీతోటి షేర్ చేస్తాను. ఇంకా హడావుడిలో ఇవి బట్టలు ప్యాక్ చేయాలి కదా అనేసి కొద్దిగా వీడియో అయితే షూట్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి ఓని, ఇది లెహంగా, అది వచ్చేసి బ్లౌజ్. ఇంకా లాస్ట్ నేను కూడా మెహందీ అయితే పెట్టేసుకున్నాను, ఇంట్లో పని అయిపోతే అయిపోయింది కదా. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అయిపోయింది. ఇది కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి నేనైతే ఐబ్రోస్ చేయించుకోవాలి. నేను సమిత చాలా ఫుల్ బిజీ అయిపోయింది ఈ డే మొత్తం.